నాగాలాండ్ భారతదేశంలో ఒక భిన్నమైన రాష్ట్రం. ఇక్కడ ఒకే భాషను ఎక్కువగా మాట్లాడిన ప్రదేశాల్లో ఇదొకటి. ఇక్కడ ఎక్కువగా కుక్క మాంసాన్ని తింటారట. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నాగాలాండ్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. మరి ఎప్పట్లాగానే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దీనిపై కూడా ఒకసారి క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడొచ్చు. ఇక టాపిక్ లోకి వస్తే, నాగాలాండ్ ఈశాన్య భారతదేశంలో ఉన్న ఒక చిన్న రాష్ట్రం. ఇక్కడ కేవలం 19 లక్షల జనాభా మాత్రమే ఉంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఒక జిల్లా కంటే తక్కువ జనాభా అన్నమాట. ఇక్కడ జనాభాలో 87.5% మంది క్రైస్తవ మతస్థులున్నారు. ఇలా క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా ఇదొక్కటే. ఇక తర్వాత 10.18% హిందువులు, 1.7% ముస్లింలు ఉన్నారు. నాగాలాండ్ చాలా వరకు దట్టమైన అడవులతో నిండి ఉంది. చాలా ప్రాంతాలు పర్వత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 16 తెగల వారు జీవిస్తున్నారు. ఒక్కో తెగవారికి ఒక్కో ప్రత్యేక భాష ఉంది. అందుకోసమే ఇక్కడ నిర్దిష్టంగా ఏదో ఒక భాష మాట్లాడేవారు చాలా తక్కువ. ఇక్కడ ప్రధానంగా మాట్లాడే భాష అస్సామి. 12% మంది ఈ భాషను మాట్లాడతారు. సాంప్రదాయ దుస్తులు, వేష భాషలు కలిగి పూసలు, నగలు, ఆభరణాలు ధరించి ఉంటారు. వారిని చూస్తే ఆనందం కలుగుతుంది. వారి సంస్కృతిలో భాగంగా ఎక్కువ మంది కుక్క మాంసాన్ని తింటారు. ఇది ఎంతో కాలంగా వారు ఆచరిస్తున్న ఆచారం. కానీ నాగాలాండ్లో ఈ మాంసం తినేవారు కూడా ఉంటారు. అలాగే ఇక్కడున్న కొన్ని నాగజాతుల వారు నిద్రలో వచ్చే కలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ కలలను వాస్తవానికి దగ్గరగా పోల్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కొంతమంది జనజాతి వారు భయంకరంగా కఠినంగా ఉంటారు. అందుకే ఇక్కడ కొన్ని ప్రదేశాలకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ కొంతమంది వాస్తవానికి దూరంగా బతుకుతున్నారు. వీరు అడవిలో ఉంటూ వేట కొనసాగిస్తూ పొట్ట నింపుకుంటూ ఉంటారు. నాగాలాండ్లో అక్షరాస్యత రేటు 85% ఉంది. ఇది మిగతా రాష్ట్రాల కంటే చాలా తక్కువ. మరో విషయం ఏంటంటే ఇక్కడ 80% మంది వ్యవసాయం చేసేవారే. కానీ వీరు పండించిన కూరగాయలు వారే తినటానికి ఇష్టపడరు. నాగాలాండ్లో క్రాకర్స్ పేల్చడానికి అనుమతి ఉండదు. కానీ అప్పుడప్పుడు ఇక్కడ క్రాకర్స్ కంటే పెద్ద బాంబులు పేల్తాయట. ఇక్కడ విస్కీ, రన్, బియర్ లాంటి వాటిపై కాకుండా ఇతర రకాలైన ఆల్కహాళ్లపై పరిమితి విధించారు. నాగాలాండ్ సంస్కృతిలో భాగంగా వీరు అనేక రకాలైన పండుగలు చేసుకుంటారు. అందుకే ఈ ప్రదేశాన్ని పండుగల భూమి అని అంటారు. ఇక్కడ ప్రసిద్ధమైన పండుగ హార్న్బిల్ ఫెస్టివల్. ఇది డిసెంబర్ చివరి 10 రోజుల్లో దీన్ని జరుపుకుంటారు. ఇక్కడ స్థానికులు వారి ప్రేమతో, వారి ఆతిథ్యాలతో నాగాలాండ్ పర్యటన మర్చిపోకుండా చేస్తారు. నృత్యాలు, పాటలు వారి జీవన శైలిలో ఒక భాగం. నాగాలకు జీవితం అంటే ఒక పండుగలా భావిస్తారు. ఇక్కడ కొంత జనజాతి వారు భయంకరంగా కఠినంగా ఉంటారు. అందుకే ఇక్కడ కొన్ని ప్రదేశాలకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త వారు ఎవరైనా ఎదురైతే వారికి ఏమాత్రం అనుమానం వచ్చినా విషపూరితమైన బాణాలతో దాడి చేసి మరీ చంపుతారు. సో ఫ్రెండ్స్, మీరు గనక నాగాలాండ్ వెళ్తే అన్ని విషయాలు తెలుసుకుని ఆచితూచి అడుగేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.